హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి అన్నమాట, అంటే నేను 4 గంటలకు లేస్తాను కదా, 4 గంటలుగా నుంచి వ్లాగ్ అన్నది మొదలవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను బ్రష్ చేసి వచ్చానన్నమాట. ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి నా పనులు అనేవి. వాకలంతా తుడుచుకుని రావాలి, కళ్ళాపేసి ముగ్గు పెట్టాలి, తర్వాత పోయి వెలిగించాలి. అలాగన్నమాట ఇక్కడ చూస్తున్నానమాట. ఇదంతా కూడా చీకటి చీకటిగా ఉంది కదా, మీకు ఒకసారి ఇదంతా కూడా చూపిస్తున్నాను. చీకట్లో ఏమీ అంతం లేదు కానీ చూపిస్తున్నానమాట రోడ్డు ఇదంతానే. ఇంకెక్కడ కొంచెం బద్ధకం అనిపిస్తుంది, కొంచెం చల్లగా ఉందండి. పగలైతే కొంచెం వేడిగా ఉంటుంది కానీ తెల్లవారుజామున అయితే కొంచెం చలి అయితే పెడుతుంది. అందుకని స్వెటర్ అయితే వేసేసుకుంటున్నాను, తీయట్లేదు. ఇంకా ఇక్కడ వాకలు అనేది తొడ్డం మొదలు పెట్టేస్తున్నాను అన్నమాట. ఏంటంటే కొంచెం మంచు కూడా పడుతుందండి తెల్లవారుజామున. పగలేమో కొంచెం ఎండ వస్తుంది కదా, తెల్లవారుజామున అయితే మంచు కూడా పడుతుంది. ఈ మంచు వల్ల వర్షం వచ్చినట్టు వస్తుంది అన్నమాట, అందుకని చలి కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా ఉండికొలది ఇంకా ఈ చలి కూడా ఉండదులే అండి. మనకి కానించి ఉడుకులు మొదలవుతూ ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ వాకలు అనేది తుడిచేసి కలపేసి ముగ్గు పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చేసి పొయ్యి అనేది వెలిగిస్తున్నాను అన్నమాట. వేడి నీళ్ళు కాసేస్తే పిల్లలు లేచేటప్పటికి వేడి నీళ్ళు కాగి ఉంటాయి కదా. ఇక్కడ కొంచెం ఆయిల్ ఉంటే, ఆటోలో వేసుకునే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఉంటే అది వేస్తున్నానండి. తొందరగా అయితే వీలు అంటుకుంటుందని పొయ్యి ఇంకా వేసి వెలిగిస్తున్నాను అన్నమాట. కరెక్ట్గా టైం వచ్చేసి ఇప్పుడు 5 అవుతుంది అన్నమాట. ఈ పనులన్నీ అయ్యేటప్పటికి 5 గుడి దగ్గర వెయ్యాలి కలాపు, తర్వాత వచ్చేసి ఇంటి దగ్గర వెయ్యాలి కాబట్టి కరెక్ట్గా గంట పడుతుందండి. ఇంకా టైం వచ్చేసి 5 అవుతుంది. ఈలాగా నేను పొయ్యి వెలిగించి లోన్ కూడా ఏంటంటారు లోన్ కూడా చక్కబెట్టి తొడాలి కదా, అదనమాట. ఇంకెక్కడ ఒక అగ్గిపుల్ల వేసాను, ఎందుకో సడన్గా అన్నట్టు లైట్ వెలిగినట్టు అనిపించింది. మళ్ళీ 2 అగ్గిపుల్లు వేసి వీడియోలో చూస్తున్నానమాట. అది భలే చిన్నపిల్లలు ఆడుకున్నట్టు అనిపించింది నాకైతే. ఇంకెక్కడైతే పొయ్యి అయితే వెలిగించేసాను, ఇంకా లోన్కి వెళ్ళి లోన్ పనులు చూడాలి. ఒకసారి అయితే ఇదంతా కూడా శుభ్రంగా తుడిచేసుకోవాలన్నమాట. గ్యాస్ కట్టు తుడిచేసుకుంటున్నాను. నైట్ పడుకున్నప్పుడు అయితే శుభ్రంగా తడిగొడ్డిట్టి వచ్చేస్తానండి. ఇంకా తర్వాత ఇదంతా కూడా ఒకసారి పొడిగొడ్డుతో తుడిచేసి గ్యాస్ కొట్టి అదిని కొంచెం దుమ్ము పడుతుంది తెల్లవారి డప్పటికి, అదంతా కూడా తుడిచేసుకుని తర్వాత వచ్చేసి గదులన్నీ కూడా తుడుచుకుని వచ్చేస్తున్నాను అన్నమాట. వర్షెత్తి ఇంకా గదులు తుడిచేసామంటే పెద్ద పని అయిపోయినట్టే. ఇంకా ఇవన్నీ తుడిచేసిన తర్వాత అప్పుడు మంచినీళ్ళు బింది దింపి తర్వాత వచ్చేసి బియ్యం కడిగి నానబెడతానమాట. ఇవన్నీ అయ్యేటప్పటికి 5:30 టైం అవుతుందండి. ఇక్కడైతే మంచినీళ్ళు బియ్యం దింపుకుందామని పట్టుకెళ్ళిపోతున్నానమాట. ఇంకా తర్వాత వచ్చేసి కర్రీకి కూడా రెడీ చేయాలి కదా తొందరగానే. ఇంకా ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. కర్రీకి తయారు చేస్తున్నాను ఏంటంటే కోడిగుడ్డు ఉక్కురు వేస్తామని, పిల్లలకి మట్టుకే వండుదామని వాళ్ళకి మట్టుకే చేస్తున్నానమాట. ఈ కోడిగుడ్డు ఉక్కురికి అయితే ఎన్ని ఉల్లిపాయలు కోసినా కానీ తక్కువే అవుతున్నట్టు ఉంటుందండి, ఎక్కువ అవ్వదు. ఇంకా వాళ్ళిద్దరు మట్టుకే చేశాను. తర్వాత వచ్చేసి మాకు వంట చేద్దాము అని, మాకు వేరేగా వండుదామని, కానీ తక్కువైంది, చాలా తక్కువైంది అన్నమాట కోడిగుడ్డు ఉక్కురు అనేది ఎన్ని ఉల్లిపాయలు కోసినా కానీ. ఇంకా తర్వాత వచ్చేసి ఒక సిస్టర్ అడిగారు కదా ఛానల్ ఎలా పెట్టాలన్నది, ఛానల్ ఎలాగా క్రియేట్ చేయాలన్నది ఇదివరకు చెప్పానండి. నేను చేయలేదు, మా నాన్నయ్యే చేశాడని. కానీ వాడి చేత వీడియో చేయిద్దాము అంటే వాడికి ఏమో ఎగ్జామ్స్ ఇవి పొద్దున్న వెళ్తే ఎప్పుడు రాత్రికి వస్తున్నాడు కాబట్టి వాడు చెప్పలేకపోతున్నాడు అనమాట. మాధవి గారు ఏమనుకోకండి, నాకైతే రాదండి అది ఎలా క్రియేట్ చేశాడన్నది నాకు రాదు. కానీ నేను చెప్పలేను మరి, నాకైతే రాదు కాబట్టి. వాడికి ఏమో కుదురుతులేదు టైమింగ్స్ అనేవి కాలేజీకి వెళ్ళిపోవటం వల్ల. ఇంకా అందుకని ట్రై చేస్తానండి, పొట్టు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వాడి చేత ఎలాగైనా మీకు చెప్పిస్తాను ఒకసారి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ కర్రీ వేసేసాను. ఓ పక్కన వచ్చేసి కోడిగుడ్డు ఉక్కురికి వేసేసాను, ఉల్లిపాయ ముక్కలు వేయించేసుకుంటున్నాను. ఓ పక్కన వచ్చేసి నైట్ రైస్ అన్నది మిగిలిపోయింది, అందుకని ఎగ్ రైస్ చేసేద్దామని మూకుడు పెట్టేశాను అన్నమాట ఓ పక్కన.
నైటు వండినాన్న వండినట్టే ఉండిపోయింది. ఇంకా అలాగా టిఫిన్ వేద్దాం అనుకున్నాను, కానీ పిల్లల్ని అడిగాను ఎగ్ రైస్ చేయనా లేకపోతే అన్నం ఏమన్నా తాలిం పెట్టినా అంటే ఎగ్ రైస్ చేసే అన్నారండి. అందుకని ఇంకా చేసేస్తున్నాను అనమాట. సింపుల్గానే ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముద్ద వేసేసి తర్వాత కోడిగుడ్డు చెదగొట్టు వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసి అదంతా వేగిపోయిన తర్వాత రైస్ వేసి కలిపేస్తానమాట. సింపుల్గానే ఇంకా అయిపోతుంది. వేసుకుంటే ధనియాల పొడి అది వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ధనియాల పొడి వేయలేదండి, సింపుల్గానే వేసాను. పక్కన వచ్చేసి ఇంకా కోడిగుడ్డు కూడా రెడీ అయిపోతుంది. మొత్తం అన్నం అంతా కూడా ఇంకా వేసేసి అది మొత్తం కోడిగుడ్డు అంతా కూడా చిన్న చిన్న సిప్స్ లాగా అయిపోయేలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని అప్పుడు రైస్ అంతా కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇంకా రైస్ అన్నది రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నం అన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ నైట్ మిగిలిపోయిన అన్నం అన్నా చేసుకోవచ్చు. పిల్లలు తింటారన్నారు కాబట్టి చేసేసాను అన్నమాట. చూసారా, క్యారేజీలు కూడా పెట్టేశాను. గనికైతే ముందర ప్లేట్లో పెట్టించేసాను. ఇంకా నాని రావాలి, నానికి కంగారు ఉండదు కాబట్టి. ఇక్కడ వచ్చేసి కోడిగుడ్డు కూడా రెడీ అయిపోయింది, వేసాను అందులో, బాక్సులో పెట్టేశాను. ఇంకా క్యారేజీలు అనేవి రెడీ అయిపోయినాయి అన్నమాట. గని అయితే వెళ్ళిపోయాడు, ఇక్కడ నాని రెడీ అయి కూర్చున్నాడు. బస్సు వస్తుందని పుస్తకం చూసుకుంటున్నాడు అనమాట. ఎగ్జామ్స్ జరుగుతాయంట ఈ కాడి నుంచి. కొంచెం హెవీ హెవీగానే ఉంటుంది పిల్లలకి. ఇంకా తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా పనులు ఏంటంటే వంట ఇంకా చేద్దాము అనుకున్నాను, కానీ వంట చేయలేదండి. ఈయనైతే రాను అన్నారు భోజనానికి. అందుకని ఇంకా నాకు కొంచెం పొద్దున్న ఉండే నాన్నం ఉన్నదని అది ఉంచేసుకున్నాను. ఆ తర్వాత ఇంకేం చేయను ఏం చేయను అంటే చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ వంటగది దులిపి లోన గది కూడా దులిపి లోన గదిలు కూడా ఒకసారి దులుపుకుని వచ్చేసాను. వచ్చేసి ఇంకా ఇక్కడ వంటగది కూడా ఒకసారి దులుపుకుంటున్నాను అనమాట. దుమ్ము దుమ్ము చాలా దుమ్ము పెట్టేసింది. అనుకుంటున్నానండి చేద్దాం చేద్దామని, కానీ చేయటం అవ్వట్లేదు. రెండుసార్లు వంట వల్ల ఈ వంట దగ్గరే గ్యాస్ దగ్గరే ఎక్కువ టైం పట్టేస్తుంది. తర్వాత ఏమో బద్ధకం వచ్చేస్తుంది, చేయలేకపోతున్నాను అనమాట. ఇంకేవేళ అలాగో వంట లేదు కదా అని ఇవన్నీ దులుపుకుంటా వచ్చాను. ఫస్ట్ అయితే లోన గదులు కూడా దులిపేసాను, అయిపోయి ఇంక ఇక్కడ వంటగది దులుపుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి కిటికీ ఉంది కదా, అట్లేసుకుని రేకులు పెడుతున్నాను కిటికీలోను. అక్కడ కూడా ఒక కవర్ వేసి పెడుతున్నాను అనమాట. మళ్ళీ ఆ రేకులు వెనకాలే పెట్టేశాను అంటే కనుక ఎప్పుడు కావాలప్పుడు టక్కమని తీసుకుని దోశలు వేసేసుకోవచ్చు అనమాట. అలాగ పెడుతున్నానండి నేను. ఇంకా ఈ బల్ల అనేది సింక్ వాడతలేదు కాబట్టి బల్ల మీద ఏ అంటే గ్యాస్ బల్ల మీద నీళ్లు పడినా కింద కంట వెళ్ళిపోతాయి. అందుకనే గ్యాస్ కింద పళ్ళాలు పెడతానమాట. ఒకవేళ గమ్మున అన్నం పొంగి వచ్చేసినా అందులో పడుతుందని కిటికీలోంచి కింద కంట కారి వచ్చేస్తాయి అనమాట. అన్నం పొంగి వచ్చినా నీళ్ళు ఏమన్నా ఒలిగినా అలా వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ అర్మార్ అయితే దులిపేసానండి. ఇక్కడ ఇంకా గ్యాస్ కట్ కింద దులుపుతున్నాను. ఈ డబ్బా ఏంటంటే సరుకులు తెచ్చుకుంటాం కదా, పట్టిన కాడికి డబ్బాలో వేస్తాను. ఇంకా ఏమన్నా మిగిలినాయి అనుకోండి అవన్నీ కూడా పెద్ద డబ్బాలో పెట్టేస్తానమాట. అప్పుడు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఇలాగ సింపుల్గా సర్దేశానండి. చిన్న చిన్న డబ్బాలో వేసి కనవన్నీ పెద్ద డబ్బాలో పెట్టేస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి భోజనాలు నేనైతే భోజనం చేసిన తర్వాత సాయంత్రం అనమాట. ఇంకా బట్టలు ఆరబెట్టాను కదా, ఇవన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ చూసారా చాలా గాలి వేస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి వేసంకాలం వస్తుంది కదా, గాలి గురించి వెతుక్కుంటూ ఉండాలి మనం. మాకైతే కొంచెం గాలి బాగా వేస్తుంది అన్నమాట. సూపర్గా ఎండ కూడా ఉంది, గాలి వేస్తుంది. ఇంకా ఇక్కడ ఇంకా ఈ బట్టలన్నీ కూడా తీసేసి మడత పెట్టేసి ఎవరేయాలి సర్దేయాలన్నమాట. పని అన్నది ఇంకా వరుసగా అయిపోతుంది. అలాగా ఒకసారి మీకు ఇదంతా కూడా చూపిస్తాను చూడండి. భలే వేస్తుంది గాలి అనేది కూడా, కొబ్బరి చిట్టాకులు అన్నీ భలే ఊగుతున్నాయి అన్నమాట. చల్లగా ఉంటుంది. ఇంకా బయట తిరుగుతూ ఉంటే గాలి ఎక్కడ ఉంది, గాలి ఎక్కడ ఉంది అని గాలి గురించి వెతుక్కుంటూ ఉంటాము. ఫ్యాన్ గాలి అయితే వేడిగా వస్తుందండి ఇక్కడ నుంచి అయితేని. ఎందుకంటే మా ఇంటి మీద బరకం వేసాం కదా, ఆ బరకం ఎండి ఎండి మాడి మాడి ఫ్యాన్ వేసుకునేటప్పటికి వేడిగా వస్తుంది గాలి అంతా కూడాని. కానీ గాలి అయితే చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. చూసారా భలే ఉంది కదా. ఇంకా తర్వాత వచ్చేసి సాయంత్రం వంట అనేది చేస్తున్నాను. ఇంకా పొద్దున్న నుంచి చేయలేదు కాబట్టి కోడిగుడ్లు పులుసు అనమాట. కోడిగుడ్లు టమాటా పులుసు పెట్టేస్తున్నాను అనమాట, సింపుల్గా. ఇంకా ఇక్కడతోటి ఈ వ్లాగ్ అన్నది ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ అన్న ఇచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి, మీ చిన్న సపోర్ట్ వల్ల ఛానల్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వడం వల్ల ఇంకా బాగా వీడియో అన్నది వెళ్తుందన్నమాట. ఉంటానండి, బై బై, సీ యూ.